బొంచాన్ బొంచాన్ బాయ్ ఓకే నేను ఇల్లు వస్తా. వద్దు 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 ఏడవద్దు 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 ఫీల్ కావద్దు. నేను మళ్ళీ వస్తా వచ్చేస్తా వచ్చేస్తా జల్దీ. 3 డేస్ జస్ట్ 3 డేస్ ట్రిప్ వచ్చేస్తా. అంటే ఆడు వస్తే నేను వేరే కుక్కలు కొడితే అని నేను ఫీల్ అయిపోతాను. తీసుకుపోదామా వద్దామని చూస్తున్నాను బొంచాన్. ఫీల్ అవుతుందేమో. దీన్ని కూడా తీసుకురావాల్సి వచ్చిందండి, ఎందుకంటే మీకు తెలుసు కదా ప్రతి దగ్గర మనం పెట్టి రావాల్సిందే. నేను అంటే పెట్ ఫ్రెండ్లీ ప్లేస్కి కూడా వెళ్తున్నాం. రేపు మార్నింగ్ 4 o'clock మేము బయలుదేరాలి. ఎండ కొడుతుంది, రేపు మార్నింగ్ 4 o'clockకి మేము బయలుదేరాలి. కానీ ఇప్పుడు వెళ్ళి కొంచెం షాపింగ్ గీపింగ్ చేసుకొని వెళ్తామన్నమాట. ఓకే యూ గో ఇన్సైడ్ మంచన్ ఫస్ట్ ప్లీజ్ రెస్పెక్టెడ్. కూర్చోవద్దు. ఇవన్నీ రికార్డ్ చేయాలి రా సాయిత్ రెడ్డి. అంటే సాయిత్కి ఏంటంటే రికార్డింగ్తో కొంచెం ఆవేశన ఆలోచన అస్టానిషింగ్ ఫీలింగ్స్ వస్తుంటాయి. కానీ బాగుందిరా కారు. ఏ స్క్రీన్ కనిపిస్తుంది, ఇట్స్ బ్యూటిఫుల్ కార్. కానీ ఇది ఏంటది నిఖిల్? చూడు నిఖిల్ గారు కూడా ట్రిప్ వస్తున్నాడు. మీ ఫేమస్ నిఖిల్ అదే. అరే నిఖిల్ మనతో ఎవరు వచ్చింది చూడు. మోహన్ వస్తా అంటారు ప్రతిదానికి. నేను ఏం చెప్తాను చూసుకో. నిఖిల్ ఫ్రెండ్ అందుకే ఇక్కడ టేక్ కేర్ చేసుకోవాలి. మనం దాన్ని రెడీ కూడా క్లీన్ చేయాలి. ఓకే మేము షాపింగ్ చేసేస్తాం. ఓకే ఫీల్ కావద్దు ఫీల్ కావద్దు. ఓకే బాయ్. అరే బొంచాన్ని ఎవరు ఎత్తుకోవారు కదా. యా వాల్ మార్ట్కి వచ్చాం షాపింగ్ కోసం. బొంచాన్ నేను వస్తా. ఓకే ఓకే వచ్చేద్దా. మాస్క్ కంపల్సరీ అబ్బా తెలుసు కదా. అరే సాయి సైకిల్ వచ్చేస్తా నేను. సైకిల్ ఒక టర్న్ వేసి వస్తా. ఓకే సైకిల్ ఒక భయపడుతున్నాం గౌరవ్. మరి ఏం చేయాలి సంపెత్తారు మన సీన్. ఇక్కడ లేదు మీరు చూస్తుంది. ఇది తీసుకున్నాం రా పోరెళ్ళు ఉన్నారు దీనిపైన. పెద్దది లేదురా బెడ్ ఉంది. ఇదా ఏంది ఇదా నాక సోషల్ డిస్టెన్సింగ్ ఫస్టే. ఇదేంటి ఇది బాగుంది. ఏంది ఇది బొంచాన్ లాగానే ఉంది. స్పెన్సర్ సూపర్ మార్కెట్ వాల్ మార్ట్. ఒక్కసారి మళ్ళీ చెప్పా నువ్వు ఏమన్నావు ఇప్పుడు ఏం అడిగినావు ఏం అడిగినావు బాల్ ఉందా అని అడిగినావు కదా. మనల్ని ఎక్కడ ఇండియన్స్ మారారు ఏడ చూసినా క్యాచెస్ ఆడుకుందామని చూసారా నిఖిల్. అరే బొంచాన్కి తీసుకున్నావా నిఖిల్? జిల్ జిల్ నిఖిల్ బొంచాన్కి తీసుకున్నావా పింక్ చాన్? బాగుంది బాగుంది. సాయి ఓకే ప్లీజ్ బేర్ మీ ఫర్ 3 డేస్. ఫోర్ ఓ క్లాక్ అవుతుంది. సారీ మస్తు ఏసాలేసిన. 4 o'clock కాదు 5 o'clock అవుతుంది. 4 o'clock లేచి బయలుదేరదాం అనుకున్నాం కానీ 5 అవుతుంది. ఇక ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అబ్బా. కొంచెం స్టార్ట్ అయ్యి మీకు చూపిస్తాం మేము ఎక్కడ పోతామో. ఎందుకంటే జల్దీ బయలుదేరితేనే అన్నీ చూడొచ్చు ప్లేసెస్. చాలా పెద్ద డిస్టెన్స్ అన్నమాట. నేను బొంచాన్ ఫ్రెండ్స్ ఇంట్లో ఉండి ఉండే బోర్ కొడుతుంది. గోవాకి వెళ్ళిన ఫీల్ వస్తుంది నాకైతే. ఎక్సైట్మెంట్ కరోనా నుంచి దూరం వెళ్తున్నాం కదా. సో సత్రెడ్డి గారు మనకు ఈ కార్ తీసుకొచ్చాడనమాట ట్రిప్ కోసం. ఏయ్ ఆన్ వావ్ ఆన్ అయిపోయింది. ఏయ్ ఇందు ముల్లావు ఉదయం ఆ నడిపేది ఎవరు అనుకున్నారు మన బొంచాన్ మీరు చూస్తున్నారు అదో లోపల ఉంది. చెత్తం రెడీ వస్తాం స్నానం చేసుకొని. నేను ఆల్రెడీ కార్ స్నానం చేసుకుని ఉంది. ఇక దాంతోపాటే మనం వెళ్దాం. యా ఇట్స్ అ బ్యూటిఫుల్ డే. ఎండ చాలా బాగా కొడుతుంది మీరు చూస్తారు చూస్తారు. ఇట్స్ అ బ్యూటీ కార్ వీఆర్ గోనా ట్రావెల్ ఇన్. ఇట్స్ అ బ్యూటిఫుల్ డే. ఎక్కడికి వెళ్తున్నామని చెప్పాం కానీ చూపిస్తాం. ప్యాకింగ్ చేస్తున్నారు మన పని వ్లాగింగ్ చేయడానికి. ఒరే సాయిత్ ఎంత తిన్నా కింద నుంచి మాత్రం రాలేదురా. సో ఎనీవేర్ ఇన్ మిడిల్ గడ్డిలో చేసేద్దాం. ఏమంటావు దేకట్లేదు నన్ను సాయిత్ గారు. ఒరే నిఖిల్
కెన్ యూ రిపీట్ ద ఫేమస్ డైలాగ్? ఇటుక పైన ఇటుకేస్తే ఇల్లు అవుతుంది, మా గౌరవ అన్న బ్లాగ్ చేస్తే పక్కన అంత లొల్లు అవుతుంది. కమ్ ఆన్ ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, గౌరవ అన్న సూపర్ స్టార్. కామెంట్లో ఇప్పుడు ఈ పాటకి కామెంట్ కొట్టేస్తుంటారు అందరు, అసలు క్రేజీ కొట్టేస్తుంటారు. నీకు అర్థమవుతుంది సత్య రెడ్డి, అన్ని రెడీయా? ఓకే, చెక్ 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 అన్నీ కొట్టుకున్నా, ఫోన్ తీసుకున్నా, చార్జర్, కెమెరా మందరి ఉంది. మంచాన్ ఏంట్రా పక్కన చూపిస్తున్నావు, ఇంటెన్షనల్ బాక్స్ ఇవిడంతా. చిన్నపిల్లలు కూడా చూస్తారు. పెరుగు పచ్చడి అంట అంటున్నావు అన్నను, పచ్చిపులుసు గౌరవ ఇడా, అర్థమైందా? పచ్చిపులుసు గౌరవ్. ఏ సో మీరు చూస్తున్నారు నిఖిల్ గారు స్నాప్చాట్ పంపించేస్తున్నారు, స్నాప్చాట్ మహిమాలు. ఆహా ఆ జుట్టు చూడు, కేజీఎఫ్ జుట్టు. సో యా ఈ పాటకి అందరు లైకులు కామెంట్ కొట్టేస్తుంటారు ఈ వీడియోకి. సోయా గారు, సోయా లర్న్ ఇంగ్లీష్, లర్న్ ఇంగ్లీష్. నిఖిల్ గారు డ్రైవింగ్ స్టార్ట్ చేస్తున్నారు. ఐఎమ్ సిట్టింగ్ ఇన్ ద మిడిల్ చిచ్చి ఫ్రెండ్ మిడిల్ రెడీ నిఖిల్ రెడీ యూఆర్ రెడీ జబల గణేష్ మహారాజ్కి వెరీ గుడ్ అందరూ వేసేస్తారు బొంచన్ కూడా. కెనడా రచ్ అయిపోతుంది మనని చెప్పాలా, చెప్పాలా? ట్రిప్కి మంచి మంచి స్టార్ట్ అయ్యే ముందు చిచ్చి ఏం మాట్లాడతాను తెలుగు వస్తలేదు రా, సిగ్గుపడుతున్నా. యాక్చువల్లీ మా ఫ్రెండ్స్ ఉన్నారు, నేను బాగా సిగ్గుపడుతున్నా, సిగ్గుపడదు. కొట్టక్ కొట్టక్ కొట్టక్. సో ఆగు, ఎందుకు పెడతారా? పొద్దుగాల పొద్దుగాల మంచిగా ట్రిప్ స్టార్ట్ అయ్యే ముందు శుభోదయం శుభారా. సో బొంచాన్ ఏమైందంటే, మేము ఒక గ్యాస్ స్టేషన్కి వెళ్ళాం అన్నమాట. అరే ఏం చేస్తున్నారా? సో బొంచాన్ ఏమైందంటే, మనము కెనడాలో బాగా రెచ్చిపోతాం అనమాట. అక్కడ గ్యాస్ స్టేషన్కి వెళ్తే ఐస్ గొన్నికి వెళ్ళాం. ప్లీజ్ కోఆపరేట్ ఇష్యూస్ వస్తుంది. నిఖిల్ గారు రెచ్చిపోతున్నాడు, మీరు చూస్తలేరు కేజీఎఫ్ ఫీల్స్. చిచ్చే మ్యాటర్ రా, గ్యాస్ స్టేషన్కి వెళ్తే ఆడ మన ఒక సబ్స్క్రైబర్ ఉన్నాడు, ఫ్రీ అన్నీ ఫ్రీ చేశాడు, లాటరీ టికెట్ ఇది రెచ్చిపోయాడు. గౌరవ నాతో దమ్ముంటే ఆప్ అన్నాడు, మంచి చేసా ఫేమస్. పొద్దుగాల పొద్దు మంచిగా అయింది రా నిఖిల్, ట్రిప్కి ఫస్ట్ స్టార్టింగ్ అదే. పెంచుకో పాట పెంచు. ఏం చేస్తున్నారా? కొంచెం ఫేవరెట్ సాంగ్ అండి. కొంచెం ఫీల్ కాకు, మన కార్ నచ్చింది కదా నీకు, ఎట్లా కట్టిందో. ఊరికే ఊరికే జస్ట్ స్పాట్, నో ఫర్ బ్రేక్. మంచాన్ వచ్చబోతావా పెట్టింగ్ స్పాట్ కొంచెం వచ్చబోనికి? ఆడిపోతావులే. ఓకే పోతా, ఓకే పట్టుకుంటా గాల్లోనే పోసి. అంటే కొంచెం కార్లో పోసేస్తానని కొంచెం బయటకు తీసుకొచ్చాను, చూస్తారా? అంటే సీనరీ చూసుకుంటా పోస్తా అన్నది అందుకే. నేను కూడా కొంచెం చూస్తా ఆగు పక్కన. అయిపోయినా? ఎండ కొడుతుంది బాగా, చాలా సేపు వస్తుంది.
ఇది బంచన్ నిన్న వదిలేసి వెళ్తామే వచ్చేస్తాం ఫాస్ట్గా వచ్చేస్తాం ఓకే ఏం ఫీల్ కాదు క్వార్టర్లో దుంకుతున్నాం రిస్క్ నీకు ఓకే కార్లో ఉండు ఓకే ఎంజాయ్ చే మళ్ళీ నిఖిలాడు సాయి గారు నన్ను మళ్ళీ పొదాలు తీసుకొచ్చేస్తారు ఫస్ట్ స్టాప్ ఇదే అండి మీరు చూస్తున్నారు చూడండి సరే సరే రండి రండి పోదాం సో దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ ప్లేస్ దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ ప్లేస్ చూడండి ఎంత బాగుందో ఇది మన ఫస్ట్ వావ్ సో క్లియర్ వాటర్ నిఖిల్ పై ఫీలింగ్ తో నడిచేస్తాం వద్దురా నిఖిల్ వావ్ లుక్ ఎట్ దిస్ ఫిష్ ఉన్నాయా లేవు పాపం బొంచాన్ ఫీల్ అయిపోతుంది సో మన వెళ్ళగెళ్తున్నాం అనమాట ఊరే నిఖిల్ చూసి ఏదో వస్తుంది సడన్గా నిఖిల్ ద న్యాచురల్ జాగ్రఫీ బాయ్ ఆర్ యూ ఓకే కమాన్ నేచర్ సౌండ్ కదా మీ సౌండ్లో వినిపిస్తుంది అరే ఏమండి పాడుతూ ఏమండి పాడుతూ ఏ జిహాద్ జిహాద్ సో యా ఇదంతా ట్రైల్ ఎందుకంటే ఒక లేక్ వెళ్తున్నాం దీనికైనా ఒక 4-5 కిలోమీటర్స్ నడవాలంట ఆ నడిచినాక ఓ బ్యూటిఫుల్ లేక్లో స్విమ్మింగ్ చేసేసి మన బొంచాన్ని వదిలేసి మన రచ్చ చేయబోతున్నాం ఏ మన సత్యరెడ్డి గారు ఇమోషనల్గా ఫుల్ లాగా ఆడుస్తున్నాడు రారా సత్యరెడ్డి మొత్తం వాకింగ్ ట్రైలే ఓ యా సో కొత్త ఇంగ్లీష్ వాళ్ళని అడిగినాం వాళ్ళు ఏమన్నారు అంటే కొంచెం ఎల్లో సైన్స్ కనిపిస్తే అటు సైడ్ నుంచి లెఫ్ట్ బోండి అప్పుడు మీకు కనిపించేస్తుంది వాటర్ అని అన్నారు సో వెళ్తున్నాం అండి మా ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తున్నాను ఎవరు లేరు దిస్ ఈజ్ వాట్ ఐ లవ్ యూనో లైక్ ఫ్రీడమ్ వాకింగ్ అరౌండ్ ఇన్ ద ట్రీస్ యా బ్రో ఐమ్ వెయిటింగ్ బ్రో చిల్ అరే ఏమమ్మా మష్రూమ్స్ ఉన్నారా సాయిత్ రెడ్డి అది ఎవరు తినడులే ఐ క్యాన్ సీ ద వాటర్ రా వచ్చాయి నాకు ఇట్లా మస్తు ఇష్టం అబ్బా లైక్ నేచర్ మధ్యలో ఉండడం చాలా ఇష్టం సో వాడు ఏదో అన్నాడు ఇక్కడ నుంచి ఏదో లెఫ్ట్ తీసుకోవాలన్నాడు ఎల్లో సైన్స్ కనిపిస్తుంది ఒకటి బ్లూ సైన్స్ కనిపిస్తున్నాయి అన్నీ బ్లూ సైన్స్ సో నిఖిల్ గారు వాట్ ఈస్ ద ఫీలింగ్ ఓహో కట్టపట్టేసరి నిఖిల్ గారి కాదు వాట్ ఆర్ యువర్ ఫీలింగ్స్ చెప్పండి నువ్వు కట్టపట్టినావు నేను కెమెరా పట్టినా లాస్ట్ టైం లాగా ఇప్పుడు కూడా వాటర్ ఫాల్ కనిపించాలి అనుకో కదా అటు పోతుండే మనం కరెక్ట్ వెళ్తున్నాంలే వద్దురా రే అవన్నీ వద్దు ఈ దోమలు ఎందుకు కుట్టి చంపెత్తున్నాయి సో నిఖిల్ వాట్ ఈజ్ యువర్ ఫీలింగ్ దోమ కుట్టి తీసుకుని బొంచానే తీసుకొస్తే అదో పెద్ద ఆడ ఉచ్చా పోయి ఆడ పైకరా పోయి చంపేస్తుండే సో అందుకే బొంచాన్ని వదిలేసి వచ్చేసాము కనిపిస్తుంది అటు అక్కడ ఉంది ఆఫ్టర్ 4.5 కిలోమీటర్స్ వికేమి సత్యరెడ్డి ద వాటర్ ఈజ్ హియర్ బేబే ద బ్లూయిష్ వాటర్ ద బ్లూయిష్ వాటర్ అది స్కై ఇదో ఇక్కడ చూడు ఇక్కడ నుంచి కనిపిస్తుంది లెట్స్ గో ఇఫ్ యు గైస్ కెన్ సీ ఇట్ ఓవర్ దేర్ హూ ద ఫక్ కప్ప మ్యాన్ బొంచన్ వాళ్ళ ఫ్రెండ్ ఇది కప్ప మ్యాన్ బై బాయ్ వాటర్ కమింగ్ బొంచన్ అలా ఫ్యూ ఓ మై గాడ్ సత్యరెడ్డి ఐ కెన్ సీ దిస్ బ్యూటిఫుల్ స్పాట్ హోలీ షిట్
You can do it Saturday. Are you serious? Six in the car? Come on. Exa. Achas. No. Crazy the car. First location is done. మేము బయటకు వచ్చినాం కదా, అందుకే మన గోప్రో అప్లోడ్ కష్టాలు. ఫోకస్ కావే, ఫోకస్ ఆన్గా. అంటే దీంట్లో మెమరీ లేదనమాట, అందుకే సో క్లౌడ్లో అప్లోడ్ చేసి సెట్ చేశాను. వ్లాగింగ్ కష్టాలు, అప్ టు డేట్ ఉండాలి కదా మరి. సో కార్లో పెట్టేసి వైఫై ఎక్కడైతే, అరే లైట్ వెళ్ళిపోయి.